పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి, ఏ విధంగా ప్రజల ముందుకు పోబోతుంది, అంటే ఒకసారి పార్టీ మనుగడే కొంచెం ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ క్రమంలో పార్లమెంట్ ఎలక్షన్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద బూస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మినిమం ఒక 5 నుంచి 10 సీట్లు గెలిస్తే తప్ప ఇక్కడ మళ్ళీ పార్టీకి కొంచెం పూర్వమైంది. ఎందుకంటే చాలామంది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పార్టీలు మారుతారు అని చెప్పేసి ఫిబ్రవరి డేట్ లైన్, తర్వాత ఏప్రిల్ డేట్ లైన్ అని చెప్పేసి ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ప్రతిష్టాత్మక పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఏ వ్యూహాలతో బరిలోకి దిగబోతుంది? ఇప్పుడు మనగడ ప్రశ్నార్థకమని ఎవరు చెప్పారు? చాలా మందికి అంటే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట, కుట్రతో మాట్లాడుతున్న మాట, బీజేపీ కాంగ్రెస్ కలిసి మాట్లాడుతున్న కుట్రపూరితమైన మాట్లాడి. ఓకే, లక్షల మంది సైన్యం రాజకీయ సుశిక్షితులైన, అవును, రాజకీయంగా పూర్తి అవగాహనతో ఉన్న పోరాట యోధులు ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ మనుగడ ఎట్లా ప్రశ్నార్థకమైతుంది? అదే అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయ్యేది కాంగ్రెస్ ది పార్లమెంట్ ఎన్నికల తర్వాత. దేశవ్యాప్తంగా చూస్తున్నాం ఇవాళ ఇండియా కూటమిలో ఎవరున్నారు? ఇవాళ లేరు, ఇండియా కూటమి లేదు అసలు. నితీష్ కుమార్ మీతో కాదు, మీరు కూటమిని నడపలేరు, దేశాన్ని నడపలేరు, రాహుల్ గాంధీతో అసలే కాదని చెప్పి నితీష్ కుమార్ ఆయన చేయి వదిలేసిపోయింది కదా. మమతా బెనర్జీ మీతో కాదని చెప్పి తిడతా ఉన్నది కదా, మమతా బెనర్జీ పార్టీ కూడా బయటికి పోయే ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఆడ స్టాలిన్ కూడా తమిళనాడులో ఎలక్షన్ వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుర్తొస్తారు, సీట్లు గుర్తొస్తాయని చెప్పి స్టాలిన్ కూడా విమర్శిస్తా ఉన్నాడు కదా. కాబట్టి అసలు వాస్తవానికి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కుప్పగూలిపోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యేది కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ ముఖ చిత్రము, రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏంది, ఏం జరుగుతుంది అనేది, కాంగ్రెస్ పార్టీ బలం ఎంత ఉంటుంది, బలం కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. బుద్ధిజీవులు ఎవరికైనా, రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కనపడతా ఉన్నది. కాబట్టి వెలకల పడేది, కింద పడేది, భూస్థాపితమయ్యేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజంతో పెనవేసుకుపోయిన బంధం బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ హక్కుల కోసము, తెలంగాణకు రావాల్సిన వాటా కోసము, తెలంగాణ నీటి వాటా కోసము, తెలంగాణకు రావాల్సిన విభజన చట్ట హామీల కోసము పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, భూమిపుత్రుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీ కనుమరు కాబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత. వాళ్ళు వాళ్ళ కాపలా కాసుకోవాలి, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు రేపు ఎలక్షన్ల తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఎవరుంటారు, ఎవరు పోతారో ఇప్పటికే అందరు వదిలేసిపోతున్నారు. ఎన్నికలకు ముందే కూటమిలో ఉన్న వాళ్ళంతా వదిలేసిపోతున్నారు. ఎన్నికల తర్వాత ఎవరుంటారో, ఎవరుంటారో వాళ్ళు తెలుసుకోవాలి ఇవాళ. ఇప్పటికి కూడా తెలంగాణకు వచ్చేమో కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రిని చేయలేదంటారు, మల్లికార్జున ఖర్గేను పీఎం క్యాండిడేట్ అని డిక్లేర్ చేయమని చెప్పండి. దళితులు ప్రధానమంత్రి క్యాండిడేట్, మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పి మల్లికార్జున ఖర్గేని డిక్లేర్ చేయమని చెప్పండి. గతంలో మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా పెట్టి ఆయన డమ్మీ చేయడం కోసము నానా ఇబ్బందులు పెట్టి ఆయన్ని మౌనమునిలాగా మార్చి మొత్తం చక్రం తిప్పింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కదా. కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రాలకు వచ్చేమో కుటుంబ పార్టీలు అంటారు, ప్రాంతీయ పార్టీ. కేంద్రం నుంచేమో, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమో కుటుంబం చేతిలో ఉంది. కాబట్టి ఇదంతా ఒక మోసం, మాయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, భూస్థాపితమయ్యేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మాకేదో ప్రజలు మాకేదో నేర్పించదలుచుకున్నారు, మాకేదో ఒక విషయం మాకు చేర్చదలుచుకున్నారు ప్రజలు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అధికారంలో ఉండడం కోసం మాకేదో ప్రజలు నేర్పించదలుచుకున్నారు, నేర్పించారు. దాన్ని ఆ విషయాన్ని ప్రజలు మాకు ఏ విషయాలు అయితే కమ్యూనికేట్ చేయదలుచుకున్నారో, మమ్మల్ని ఏదైతే సరిదిదలుచుకున్నారో అవన్నీ కూడా అర్థం చేసుకుని ఎక్కడైనా ఎమరపాట్లు జరిగి ఉంటే, పొరపాట్లు జరిగి ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం. రాబోయే దశాబ్దాల పాటు, 30-40 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఇదైతే పక్క పక్క చాలా మంచి అదే అడిగి చెప్పిన మీరు. దీంతో పాటు ఫైనల్ లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఇక 100 రోజుల గ్యాప్ అన్నారు, 60 రోజులు అయిపోయినాయి, జరిగింది ఏం లేదు. ఈ గ్యాప్లో ఎప్పుడైతే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అది వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి గ్యారంటీలు అనేది పక్కన పెడతాం. ఆల్రెడీ గ్యారంటీల మీద వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేసిండ్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద ఎవరైతే మీలాంటి ఉద్యమకారులు ఉన్నారో, లేకపోతే మా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి నాలాంటి ఉన్నారో, మళ్ళా ఒక దాడి జరగబోతుంది, దాడి జరుగుతుంది. ఇక్కడ సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంది, ఇక్కడ అస్తిత్వ పోరాటం మీద దాడి జరుగుతూ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఢిల్లీకి తాకట్టు పెడతా ఉన్నారు. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఒక్కరోజు ఒక్కసారి పెద్ద ఆయన ఏం మాట్లాడబోతున్నాడు రేపు ఆయన ప్రెస్ మీట్ మీద చాలామందికి ఆసక్తిగా ఉంది. వాళ్ళ మాట్లాడితే, ఎందుకంటే మీరు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి సార్తో పాటు ఉంటారు, ఎట్లా ఉండబోతుంది ఆయన ఆఫ్టర్ ప్రతిపక్ష నేతగా సీఎం కేసీఆర్ స్పీచ్?
కేసీఆర్ గారు ఏం మాట్లాడినా ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం కోసం, తెలంగాణ భవిష్యత్ కోసమే మాట్లాడతారు కేసీఆర్ గారు. అందుకే అంత కనెక్ట్ అవుతుంది డైరెక్ట్ గా ప్రజలకు కనెక్ట్ అవుతుంది. ప్రజలు ప్రతి సామాన్యుడికి కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే ఆయన మాటల్లో ఆత్మీయత, తెలంగాణ హక్కులు, తెలంగాణ ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి, అన్ని కుటుంబాల సంక్షేమం ఉంటుంది ఆయన మాటల్లో కాబట్టి ఆ ప్రజలకు కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దుర్మార్గాలు అన్నింటి మీద ఒక యోధుడు లాగా తిరగబడడం ఖాయం. అది మనం ఊహించేదే. కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు దుర్మార్గంగా ఇవాళ ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతామని చూసినాం. నెల రోజుల్లోనే 6 సార్లు ఢిల్లీకి యాత్రలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. క్యాబినెట్ కూర్పు చేయాలంటే ఢిల్లీ పర్మిషన్, నామినేటి పదవిలో ఎవరుండాలో తేల్చాలంటే ఢిల్లీ పెద్దల నిర్ణయం. ఇవాళ ఢిల్లీ నుంచి ఎక్కటోడు దిగటోడు లాగా మారిపోయింది పరిస్థితి. అవును, కాబట్టి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ల సంఖ్య పెంచాలి ఢిల్లీకి, హైదరాబాద్ నుంచి. కాంగ్రెస్ పార్టీ నాయకులు పైరవేలకు పోయేటోళ్ళు నుంచి చెప్పించుకుంటోళ్ళు, నానా కథ ఉన్నది. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి రక్ష, తెలంగాణ ప్రజల హక్కులకు రక్ష గులాబీ జెండా మాత్రమే. ఇది చరిత్ర, చరిత్రలో నిలబడే సత్యం అంతే. రైట్, దీంతో పాటు ఒక చిన్నది అంటే ఒక సామాజిక వర్గం మాత్రమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో, కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో విపరీతంగా లావుపడతా ఉంది. వాళ్ళకే కీలకమైన పదవులు దక్కుతూ ఉన్నాయి, వాళ్ళనే కీలకమైన బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. అదేంటో మీకు తెలుసు, మనం కూడా అంటే అఫీషియల్గా మాట్లాడచ్చు మాట్లాడలేదు, కానీ నిజంగా దొరలపాలన అని చెప్పేసినటువంటి ఈ యొక్క తెలంగాణ సమాజం మీద రుద్దిన ఇదే వ్యక్తులు ఈరోజు ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు ఒక బీసీగా? రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం లేదు తెలంగాణలో గొప్ప గొప్ప డైలాగులు మాట్లాడితే ఈయన నిజంగా అధికారంలోకి వస్తే ఏం చేస్తాడని చాలా మంది మేధావులకు భ్రమలు ఉన్నాయి. కానీ ఆ భ్రమలన్నింటినీ కుప్పగూల్చింది కదా ఆయన. క్యాబినెట్ చూసుకున్నా, ఆయన నియమించిన పదవులు చూసుకున్నా, అన్ని చూడండి. ఇవాళ మీరు చూడండి, ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు ఇవాళ, టీఎస్పీసీ చైర్మన్ ఇవాళ, ముఖ్యమంత్రి సలహాదారుడు ఎవరు ఇవాళ, సీఎం సలహాదారుడు ఏ నిపుణుడు, వేమ నరేంద్ర రెడ్డి గారు. అంటే నియామకాల్లోనే ఆయన సామాజిక న్యాయం కనిపిస్తా ఉన్నది. ఆయన మాట్లాడిన సామాజిక న్యాయంలో ఎంత దుర్లతనం ఉందో, ఎంత అబద్ధము ఆయన 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 చేపట్టిన నియామకాల్లోనే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీల అట్టడి వర్గాల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర ఇది, వాళ్ళ హక్కుల్ని కలరాసింది కాంగ్రెస్ పార్టీ. 1980లో మండల కమిషన్ రిపోర్ట్ ఇస్తే 1993 దాకా అమలు చేయకుండా ఆ పక్కకు పడేసింది, చెత్తబుట్టలో పడేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. అట్లాంటి ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాజ్యం వెళ్తా ఉన్నది. ఇట్లాంటి ఇందిరమ్మ రాజ్యంలో బీసీల హక్కులు కలరేయబడ్డా, 10 ఏళ్ళు రిజర్వేషన్లను పక్కకు పెట్టిందంటే ఒక తరం గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి తెలంగాణలో రాజ్యం వెళ్తున్న కాంగ్రెస్ పార్టీలో అట్టడుగు వర్గాల హక్కులకు రక్షణగా నిలబడతారనుకుంటే, వాళ్ళ హక్కులకు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారనుకుంటే భ్రమ మాత్రమే అవుతుంది. ప్రతి బుద్ధిజీవులు మేధావులు అందరూ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేకత ఉన్నది, అట్టడుగు వర్గాల వ్యతిరేకత ఉన్నది, సామాజిక న్యాయానికి ఆ స్ఫూర్తికి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని బుద్ధిజీవులందరూ అర్థం చేసుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల జనులు, సామాజిక వర్గాలు అందరూ కూడా హక్కుల్లో వాటా పొందాలంటే, ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలంటే గులాబీ జెండాతో మాత్రమే సాధ్యము. కాంగ్రెస్ పార్టీది ముఠా పాలన, బీజేపీ పార్టీది మతతత్వ పాలన, మత మౌఢ్య పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే లౌకిక ప్రభుత్వము, ప్రజాస్వామిక ప్రభుత్వము. దీన్ని రాష్ట్రంలో ఉన్న బుద్ధిజీవులందరూ అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో కూడా 1-2 పొరపాట్లు, ఎమరపాట్లు జరిగి ఉంటాయి, కానీ అల్టిమేట్ గా ఒక ప్రజాస్వామ్యయుతమైన, లౌకికమైన, మత సామరస్యమైన, అన్ని వర్గాలకు హక్కులు కల్పించే సామాజిక న్యాయ స్ఫూర్తితో కూడిన ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కానీ ముఠా పాలన, వివక్షాపూరితమైన పాలన నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ దేశంలో మతమౌఢ్య పాలన, హక్కుల కాదరాశ్య పాలన నడుపుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని రాష్ట్రంలో ఉన్న బుద్ధిజీవులందరూ అర్థం చేసుకోవాలి. యువతకు కూడా అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో గులాబీ జెండాను భుజం మీద వేసుకొని రాష్ట్ర హక్కుల కోసం సకల జనులు కదులుతారు పక్క 100% కదలాల్సిందే ఇప్పుడు. అంటే మళ్ళీ ఒకసారి ఆత్మగౌరవం కోసం పోరాటం తప్పదని చెప్పేసి అంటారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. రైట్, మొత్తానికి ఇది అంజనా గారితోటి ముఖాముఖి. థ్యాంక్ యూ.